ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు ముగింపు పలికే రోజు దగ్గర పడిందన్నారు పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరి చరితారెడ్డి. ఓర్వకల్లు మండలంలో ర్యాలీ నిర్వహించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్టాన్ని అన్ని విధాలుగా వెనక్కి తీసుకెళ్లారన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్టానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పాలని నిలదీశారు. ఓర్వకల్లులో ఎయిర్పోర్ట్, సోలార్ పార్క్, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది చంద్రబాబు అని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు గౌరి చరితారెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16,000 కోట్లు ఓటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని ప్రగతిపరంగా అనిపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. చూడండి, ఈయన వచ్చి ఏం చేశారు? ఒక్కసారి అవకాశం ఏమని అడిగితే అందరూ మోసపోవడం జరిగింది. ఈరోజు నరకం అనుభవిస్తామన్న రైతుల పరిస్థితి ఎంత భీమంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. చూడండి, ఈరోజు రైతులను ఏమన్నా ఆదుకుంటున్నారా? ఈరోజు మేము పూర్తి చేసి బయటకు వస్తా ఉన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఇక్కడ ఇండస్ట్రీ హబ్బుగా చేసి చేయడం జరిగింది ఓరంగల్ మండలాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ వచ్చిందా? ఒకరికి ఏమన్నా ఉద్యోగాలన్నా వచ్చినాయా? వచ్చిన పరిశ్రమలు కూడా ఏపీకి రామ్ రామ్ బై బై అని చెప్పి